शुक्लां वरहधरं विष्णुं शशिवर्धनं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वज्ञं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्णेहान्, ऐस्ट्रोनियम नर्स्ने अंदर एला उन्नारु। వీడియోలో ముఖ్యంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, ధనము ఇక నుండి నేను చెప్తున్నటువంటి రాశులను వదలదండి. అంటే వాస్తవానికి ఏంటంటే అదృష్ట యోగం అనేది కూడా వారికి ఈ సంవత్సరం నుండి ఎక్కువగా కలగబోతుంది. కొంతమంది సంపాదించడం కోసం డబ్బు వెంట కష్టపడి 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 ఆ సంపాదనను సంపాదించాలని ఆ డబ్బు వెంట పరిగెత్తుతుంటారు. కొంతమంది నేను గమనించిన విషయం ఏంటంటే డబ్బు విషయాన్ని అసలు ఎప్పుడు కూడా ప్రస్తావనలోకి తీసుకురారండి. వాళ్ళు వర్క్ మీద ఆలోచన పెట్టి చేస్తుంటారు. వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ కూడా లక్షలు కోట్లు కోట్లు లక్షలు పెరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి అంత ఈజీగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఛాలెంజెస్ చెప్తున్నానండి. మనం ఎప్పుడైనా కూడా డబ్బు మీద ప్రేమ ఉండకూడదు, ఆశ అనేది ఉండకూడదండి. వస్తుంది, ఎందుకు రాదండి? మీరు ప్రతి మనిషి జీవితంలో మూడు సార్లు వస్తుందండి స్టార్. మూడు సార్లు వస్తుంది స్టార్ అనేది. ఆ మూడు సార్లు మనం కాపాడుకున్నామంటే దానిలో ఏ ఒక్కసారి ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఆ రెండు సార్లలో ఒక్కటైనా మనం కాపాడుకోవాలి. అవకాశం వస్తుందండి, తప్పకుండా వస్తుంది. స్టార్ అనేది తప్పకుండా ప్రతి మానవునికి వస్తుంది, ప్రతి టైం ఎవరికైనా వస్తుంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. మనం అనుకుంటాం నేను ఎంత కష్టపడి పనిచేసినా కూడా అసలు ఏమాత్రం ప్రయోజనం లేదు అని అనుకుంటారు. కానీ నేను ఒకటే చెప్తానండి, బిజినెస్లో బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారండి, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు ఇదే నా జీవితం, ఇక్కడి వరకు చాలు అనుకుంటారు. నేను ఒకతనికి నా దగ్గర కరెక్షన్ వచ్చినప్పుడు, నువ్వు వ్యాపారాలు పెడితే బాగా కోటీశ్వరు అవుతావే, నీకు అదృష్ట యోగం ఉంది అన్నాడు అన్నాను నేను. లేదు సార్, నాకు వ్యాపారం అసలు గిట్టదు సార్, నాకు అసలు వ్యాపారం చేయాలనే లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి. ఏం చేసావు, ఏం చదువుకున్నావు అంటే ఎంఎస్సీ బీడీ చేశాను అన్నాడు. సరే మరి, నేను గవర్నమెంట్ జాబ్ అంటున్నావు కదా, గవర్నమెంట్ జాబ్లో నువ్వు పెద్దగా డెవలప్ అయ్యేది కూడా ఏముండదు. కాస్త కూస్తుంటే నేను టీచర్ జాబ్ కావాలి, అది వచ్చే విధంగా నేను చేస్తాను, నేను ఏం కరెక్షన్ ఇస్తాను చూడు అని చెప్పారు. ఇది నేను శాస్త్రం స్టార్టింగ్లో ఉన్నప్పుడు, ఇది నేర్చుకునే ముందు. సో అతను నేను చెప్పినట్టుగానే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అతను చేసుకున్నాడు. అతని జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కున్నాడండి. ఒక ఇల్లు కొనుక్కొని దానికి ఈఎంఐలు పే చేసుకుంటూ వెళ్ళాడు. నెలకు 20,000 వచ్చిన శాలరీ దాడికాడికి ఖర్చు అయిపోయి మొత్తం రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఒక ఇల్లు చూపెట్టాడండి. అంటే ఉదాహరణకు ఒక ఇల్లు నిలుపుకున్నాడు. జీవిత కాలంలో గవర్నమెంట్ జాబ్ చేస్తే ఒక ఇల్లు సంపాదించుకున్నాడు. వచ్చినటువంటి ఏది దాన్ని ఏమంటారు, జాబు అయిపోయిన తర్వాత మనకు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ అదొక 20 లక్షలు రావచ్చు. అయిపోయింది, క్లోజ్. అంటే అదే ఇతను ఈ జాతకస్తుడు వ్యాపారంలో కనుక దిగినట్టయితే, ఇతను వ్యాపారంలో దిగితే మినిమం ఒక 10-15 కోట్లు సంపాదించేవాడు. అంతేనండి, నేను చెప్పేది అక్షరాల సత్యం అండి. కొంతమందికి వ్యాపారాలు చేస్తే నడవండి, అసలు ఎన్ని వ్యాపారాలు పెట్టినా కూడా కొలాప్స్, జీరో అయిపోతూనే ఉంటారు. కొందరికి ఉద్యోగమే చేయమని చెప్తాను, నీకు ఉద్యోగం అయితేనే పర్ఫెక్ట్గా ఉంటారు, నువ్వు ఉద్యోగమే చేసుకో. ఈ విషయాలు తెలియక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఒకతని దగ్గర 20 సంవత్సరాల నుండి గుమాస్తాగా చేస్తున్నాడు ఒకతను. వాళ్ళ భార్య బలవంతం మీద నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు. అతనికి ఒకటి చెప్పాను, నువ్వు ఇంకా 20 కూర్చొని చేసినా కూడా నువ్వు ఏం సంపాదించలో, నువ్వు బయటకు వచ్చేది నా బిజినెస్ పెట్టుకో, దాని రిలేటెడ్గా అని చెప్పాను. పెట్టుబడి సార్ అన్నాడు. పెట్టుబడి గురించి ఆలోచించకు, పెట్టుబడి ఎక్కడి నుండినే తెచ్చుకో. 20 సంవత్సరాలలో నీ ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు వాళ్ళు వీళ్ళని అడుగు, ఇస్తారు. నేను కరెక్షన్ ఇస్తాను, నీకు ఫేవర్గా ఉండే విధంగా ఇస్తాను.
నీకు ఎక్కడ అప్పు పుట్టకపోతే నా దగ్గరికి రా, నేను అన్నీ నేను చేపిస్తాను నీకు. నేను ఇన్వెస్టర్స్ ఉన్నారు నా దగ్గర, నేను చేపిస్తాను నీకు, ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాను. అతను బాగా ట్రై చేశాడండి. చేసిన తర్వాత అందరూ సహకరించారు, మంచి వ్యక్తి, ఇస్తే ఎటుపోవు డబ్బులు అని చెప్పేసి తల సాయం చేస్తున్నారు. అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక 3 సంవత్సరాలలో ఒక మంచి పొజిషన్కి వచ్చాడండి. అతను పనిచేస్తున్నటువంటి షాప్ కంటే 10 రెట్ల రేంజ్ పెరిగిపోయింది అతనికి. అందరు గుమాస్తాన్ దగ్గర అందరికీ తెలిసిన వాళ్ళే కదండి, అందరు కూడా ఇతను బయటికి వెళ్ళే వరకు ఇతని వరకు డైవర్ట్ అయిపోయారు అందరు. నిజంగా అతను కనుక ఇంకా 20 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు కూర్చొని చేసినా ఆ ఓనర్ అతనికి ఒక 30 వేల కంటే ఎక్కువ ఇవ్వడు. ఇంకా 10 ఏళ్ళు కష్టపడ్డావు. మరి మన అదృష్టం చూడండి ఎట్లా ఉందో. అంటే ఎవరి ప్రాప్తం ఎవరికి ఎలా జరుగుతుందో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడండి. మనం చేయాల్సిందల్లా మనం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నటువంటి పేరును మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ కోర్సులాగా రాయాలి. ఇలా రాస్తే తప్పకుండా బాగుపడతామండి. నేను చెప్పేది అది. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ధనం ఇక నుండి నేను చెప్తున్నటువంటి రాసులను వదలదండి. ఇక నుండి చూడండి మీరు, ధనం వదలదు మిమ్మల్ని. ఆ ధనం గదనుగా వదిలేసారంటే వదిలేసిందంటే మిమ్మల్ని నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను. అంటే నేను దీనికి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీరు అదృష్టవంతులు అవుతారు, ఖచ్చితంగా బాగుపడతారు, ఉన్నతంగా జీవిస్తారు, 10 మందికి సహాయం చేసేంత స్థాయిలో ఉంటారు, అంచెలంచెలుగా ఎదుగుతారు అనేది దీనికి అర్థం అండి. నేను చెప్పినటువంటి ఇప్పుడు ప్రపంచంలో అందరు కోటీశ్వరులు ఏ రాసులలో పుట్టినవారండి? 1000 కోట్ల రాసులలో ఉన్నాయా మనకేమైనా? 100 కోట్ల రాసులు ఉన్నాయా? ఉన్నాయో 12 రాసులు. ఈ 12 రాసులలోకి వెళ్ళే కోటీశ్వరులు అవుతుంటారు. ఈ 12 రాసులు, ఈ 12 ద్వాదశ రాసులు అందరికీ, ఏ మానవుడికైనా ఈ 12 రాసుల కంటే ఎక్కువ ఏ రాశి వేరే ఏ ఉండవు రాసులు. ఒక మేషరాశి వారు కోట్ల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. ప్రపంచ దేశాలు చూడండి, ఎక్కువగా ఈ ఫేవర్గా అంటే అందరికీ ఈ సంవత్సరం ఈ 2022 ఈ అక్టోబర్ తర్వాత నుండి మేషరాశికి, వృశ్చిక రాశికి, సింహరాశికి, కన్యారాశికి అండి ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచార ప్రకారం ధనాన్ని అసలు ధనం వీళ్ళని వదిలిపెట్టదు. ధనం అనేది మిమ్మల్ని వీళ్ళని అసలు వదిలిపెట్టదండి. వీళ్ళని పట్టి పీడిస్తుంది, ధనమే పట్టి పీడిస్తుంది వీళ్ళని. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు డబ్బు ఏం చేసుకుంటాం అనుకుంటారు. డబ్బు ఏంటి అసలు, ఏది ఈ రేంజ్లో వస్తున్నాయి, ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకు టైం ఉండకుండా సంపాదిస్తారు వాళ్ళు. ఆ రేంజ్లో పికప్ అవుతుంది, ఊహించరు వాళ్ళు. నాకు తెలిసి నేను ఇంత రేంజ్కి ఎదుగుతానని కూడా ఊహించరు. ఎదుగుతారు, ఎదిగి చూపెడతారు. నిజంగా వీళ్ళకి డెవలప్మెంట్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా కలుగుతుందండి. నేను 100% చెప్తున్నాను, అక్షర సత్యం. ఈ సంవత్సరంలో వీరు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం గోచారంలో గురువు వ్యయంలో ఉన్నాడు, శని దశమ స్థానంలో ఉంటే రాహు జన్మంలో, కేతు సప్తమ స్థానంలో ఉన్నారు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి గురువు పంచమ స్థానంలో, శని తృతీయంలో, రాహు షష్టమయందు, కేతు వ్యయంలో ఉన్నారండి. అదేవిధంగా సింహరాశి వారికి గురువు అష్టమ స్థానంలో, శని షష్టమంలో, రాహు నవమంలో, కేతు తృతీయంలో గ్రహ సంచారం చేస్తున్నారు. ఇకపోతే కన్యారాశి వారికి గురువు సప్తమ స్థానంలో, శని పంచమంలో, రాహు అష్టమంలో, కేతు ద్వితీయంలో గ్రహ సంచారం చేస్తున్నారు. మేషరాశి, వృశ్చిక, సింహ, కన్య ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. పర్ఫెక్ట్ పక్కగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 4 రాశుల ఫలితనం అనేది కూడా మెరుగుపడబోతుంది. ఈ 2022 ఈ యొక్క అక్టోబర్ తర్వాత నుండి చూడండి, అసలు ధనం అనేది కూడా వీళ్ళు ఒక మంచి స్టేజ్లో సంపాదించుకుంటారు. ఇంచుమించుగా ఉన్నత స్థాయికి అయితే తప్పకుండా ఎదుగుతారండి. మీరు ఎక్కువగా ఆ పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. వీలైతే నల్ల ఆవులకు అరటిపళ్ళు, నల్ల చీమలకు చక్కెర వాటికి వేయండి ప్రతి శనివారం ఈ 4 రాశులు. వీలైతే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనుకుంటే ఒక 11 ప్రదక్షిణలు చేసి దగ్గరలో మంచిగా ఆలయ ప్రాంగణంలో కూర్చొని చక్కగా మీరు
హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి, చెడు దృష్టిని మన నుంచి కాపాడేది ఈ యొక్క బ్లాక్ ఎర్త్. ఎవరైనా చేతబడి చేసినా, చెడు దృష్టితో మన మీద ఏదైనా ప్రయోగించినా, కన్ను దృష్టి పడినా, వాటి నుంచి మనల్ని మన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడే వస్తువు ఏదైనా ఉందంటే బ్లాక్ ఎర్త్. మొన్న మహాలయ అమావాస్య రోజు 1,00,000 బ్లాక్ ఎర్త్లకు పూజలు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ సప్లై చేయడానికే, మీకు అందించడానికే. ఎవరైతే దీని ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంట్రెస్ట్ అని కాదు ఇంకా డైరెక్ట్ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాల్సింది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి. నా మాటలు మీరు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఇది మీ ఇంటికి గుమ్మానికి కానీ వెంటిలేటర్ కానీ కట్టుకోండి, మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.